తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండల కేంద్రంలో స్వయంభూగా వెలిసిన కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను అన్నవరం దేవస్థానం అధికారులు, రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ చెక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు వైకానస ఆగమ పండితులు స్వామివారికి అంకురార్పణతో కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. 24వ తేదీన స్వామివారి రథోత్సవం, 25వ తేదీన గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం, 26వ తేదీన ఆలయముఖ మండపంలో వేద పండితుల సమక్షంలో సదస్యం ఆంజనేయ వాహన సేవ, 27వ తేదీన ఆలయంలో స్వామివారికి కళ్యాణం, 28వ తేదీన చక్ర తీర్థం, 29వ తేదీన స్వామివారికి ద్వాదశ ప్రదర్శనలు, శ్రీ పుష్పయాగం జరుగుతుందని గ్రామ పెద్దలు, అధికారులు తెలిపారు. ఆలయ ప్రహారీ గోడలను, గోపురాలను, మండపాలను రంగులతోనూ, విద్యుత్ దీపాల అలంకరణతో ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్లు, విశ్రాంతి తీసుకునేందుకు పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కోరుకొండ గ్రామ పంచాయతీ నిధులతో దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. నమస్కారం అండి. కోరుకొండ మాది బొరుసు బద్రీనారాయణ, పేరు వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ సెక్రటరీ. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తీర్థ మహోత్సవాలు మార్చి 24వ తారీఖున ప్రారంభం కాబోతున్నాయి. అలాగే జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో వాటర్ ఫెసిలిటీస్ కానీ, అలాగే రెడ్డి పంతులు సత్తారులు అన్నదానం కానీ అన్నీ సక్రమంగా జరిగి భక్తులకి అన్ని ప్రసాదాలు, వాటర్ సప్లై కానీ అన్నీ సక్రమంగా అందేలాగా చూడమని చెప్పి కార్యకర్తలకు, నాయకులకు జక్కంపూడి రాజా గారు విజ్ఞప్తి అండి. నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుకొండ గ్రామ వైస్ ప్రెసిడెంట్ అండి. అలాగే మా ఎమ్మెల్యే గారు జక్కంపూడి రాజా గారు అండి. ఆయన ఆధ్వర్యంలో కోరుకొండ లక్ష్మీనరసింహ కళ్యాణోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుటకు మీ అందరం ఇదేయండి. ఈ యొక్క తీర్థానికి వచ్చిన భక్తులకు వాటర్ సదుపాయం కానీ, మన భోజన సదుపాయాలు అన్ని విధాలుగా అన్నీ చూడమని గ్రామ ప్రజలకు అందరికీ మేము ఎంతో చేసి నాయకులకు అన్నీ చూసి చేస్తున్నామండి. గ్రామ పంచాయతీ ద్వారా ఏ విధమైన ఇది ఉన్నా మేము అన్ని దగ్గర నుండి చూసుకుంటున్నామండి. శానిటేషన్ కానీ, మెడికల్ కానీ, వేరే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఎన్నో విధాలుగా మీ సహాయ సహకారాలు అందించక మేము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము అన్నీ చేస్తున్నాం సార్.